పోలీస్ అమరవీరుల సంస్మరణ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ పోలీస్ స్టేషన్లో రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు మాట్లాడారు. అమ్మవారు జాతరలు, ఊరేగింపులు, పండుగలలో అశ్లీల నృత్యాలు, అసభ్యకర ప్రదర్శనలు చేయించిన, అలాగే కోడిపందాలు, గుండాట, పేకాట వంటివి నిర్వహించిన, వాటిని ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే నవంబర్ 4వ తారీఖున జరిగే దీపావళి పండుగకు లైసెన్సులు లేకుండా మందుగుండు సామాన్లు ఎవరు తయారు చేసినా విక్రయించినా శిక్షార్హులని సూచించారు. మూడు పోలీస్ స్టేషన్లు కూడా ప్రతి గ్రామంలోని మా మహిళా పోలీసు ఉన్నారు. అలాగే ప్రతి గ్రామానికి ఒక అడాప్టెడ్ కానిస్టేబుల్ కూడా మా పోలీస్ స్టేషన్ నుంచి అలాట్ చేసి పెట్టాము. గ్రామంలో ఎటువంటి ఊరేగింపు జరిగినా ఆ ఊరేగింపులో అసభ్యకరమైన డ్యాన్సులు చేయించిన అటువంటి వాటిని ప్రోత్సహించిన వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మీకు అమ్మవార్లు కానీ లేకపోతే దేవుడి సంబంధించి ఊరేగింపు కానీ లేకపోతే వివాహం సంబంధించి ఊరేగింపు కానీ ఏమన్నా ఉన్నట్లయితే ముందుగానే పర్మిషన్ తీసుకోండి. అక్కడ ఎటువంటి అసభ్యకరమైనటువంటి నాట్యాలు కానీ లేదంటే ఊరేగింపులు కానీ చేయడానికి వీలు. అలా చేసినట్లయితే చట్టపరమైన చర్య తీసుకుంటాం. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుని పబ్లిక్కి మనశ్శాంతిగా ఉంచండి, పోలీసులు కోఆపరేట్ చేయండి. అదేవిధంగా వచ్చే దీపావళి 4వ తారీఖున జరుగుతుంది. దీపావళికి సంబంధించి ఎవరైనా సరే ఏ క్రాకర్స్ అయినా సరే వితౌట్ పర్మిషన్ కానీ లైసెన్స్ కానీ లేకుండా మీ దగ్గర మీ పొజిషన్లో ఉంచుకున్నట్లయితే వాళ్ళు చట్ట ప్రకారం శిక్షార్హులు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మీరు అమ్ముకోవాలన్నా అది ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఆ తర్వాతే మీరు షాపులు పెట్టుకొని వాళ్ళ యొక్క సేల్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ చేయవలసి ఉంటుంది. దయచేసి అవి తప్పినట్లయితే చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరు గమనించండి, ఎందుకంటే అవి చాలా ప్రమాదకరం. వాటిని సరిగా వ్యూ చేయకపోయినా వాటితో సరిగా మనం ఉండకపోయినా అవి ప్రమాదకరమైన పరిస్థితికి మనం గురి కావాల్సి వస్తుంది. ఏ చిన్న ప్రమాదం జరిగినా మనిషి ప్రాణానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరు గమనించి సరి అయిన లైసెన్స్ తీసుకున్న తర్వాతే వాటి యొక్క ట్రాన్స్పోర్టింగ్ కానీ నిల్వ చేయడం కానీ అమ్ముకోవడం కానీ చేయవలసిందిగా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.